తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు మన్నవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 3000 ఆటోలతో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. గుంటూరు నగరంలో ఈ 3000 ఆటోల ర్యాలీని మన్నవ మోహన్ కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని పునరుత్తేజాన్ని యువగలం తీసుకొచ్చిందని యువగలం పాదయాత్రే నిదర్శనమని అన్నారు. యువగలం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరులో 200 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించామని ఇప్పుడు 3000 కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా 3000 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించామని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తాము చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి అలాగే పండుగ సందర్భంగా అందజేస్తామన్న చంద్రన కానుకలను ప్రభుత్వం అడ్డుకున్న పార్టీ శ్రేణులు సమిష్టిగా నిలిచి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఆయన ప్రతి ఒక్కరికి మన్నవ మోహన్ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆటోల ర్యాలీలో టీడీపీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అలరించాయి. కనీ విని ఎరుగని రీతిలో ఈ 3000 ఆటోల భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ మన్నవ మోహన్ కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ 3000 ఆటోలతోటి భారీగా గుంటూరు నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. వారికి సంఘీభావంగా నారా లోకేష్ గారి పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రపంచంలా సాగింది. పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చింది, కార్యకర్తల పునరుత్తేజాన్ని తెచ్చింది, ప్రజలకు ఓ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చింది. ఎండనక వాననక రాత్రనక పగలనక నారా లోకేష్ గారు చేపట్టిన ఈ యువగళం పాదయాత్రకి అన్ని వర్గాల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. రైతులు, మహిళలు, యువత, కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారితో పాటు నారా లోకేష్ గారితో పాటు నేను కూడా అనేక జిల్లాల్లో ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. దీనికి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది ప్రజలందరి నుంచి కూడా. ఆయన పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరులో 200 ట్రాక్టర్లతోటి ఒక భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. అప్పుడు ఎన్నో అడ్డంకులు, ఆటంకాల మధ్య ఆ ర్యాలీని దిగ్విజయంగా నిర్వహించాం. మళ్ళీ ఇప్పుడు అదే బాటలో ఆయన 3000 కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా ఇక్కడ 3000 ఆటోలతోటి గుంటూరు నగరంలో మా మన్నమోహన్ కృష్ణ మిత్రమండల ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారి పాదయాత్రకి దుష్ట ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, అవాంతరాలు కల్పించింది. కొన్ని చోట్ల ఆయన మాట్లాడడానికి వేదిక ఇవ్వలేదు. ఆయన మాట్లాడిన నుంచున్న స్టూల్ లాగేశారు, మైక్ లాగేశారు. ఎన్ని చేసినా కూడా నారా లోకేష్ గారు మొక్కవని పట్టుదల దీక్షతోటి ముందుకెళ్తూ ఈ పాదయాత్రని దిగ్విజయంగా తీసుకెళ్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ సైకో ప్రభుత్వం పోవడం ఖాయం, మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం.